హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3 సూపర్ సెట్టింగ్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ 100% చెప్పగలను ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ అనేవి ఎవరికి తెలియదు. ఓకే, అండ్ ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు తప్పకుండా ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ సెట్టింగ్స్ ఎలా ఎనేబుల్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ సెట్టింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరు తప్పకుండా వాళ్ళ మొబైల్లో ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, మన మొబైల్కి వైరస్ రాకూడదు అని చెప్పేసి మనం రకరకాల యాప్స్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ యాప్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటున్నామో వాటి ద్వారానే మన మొబైల్ అనేది వైరస్తో ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్? సో దీనికి సొల్యూషన్ ఏంటి, రైట్? సో దీనికి సొల్యూషన్, బెటర్ సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్, మన మొబైల్లోనే ఉంది. దీనికోసం మీరు ఏ యాప్ని ఇన్స్టాల్ చేసుకోని అవసరం లేదు. జస్ట్ మీరు సెటింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెటింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కింద డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ గూగుల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, రైట్? సో మీ మొబైల్ మోడల్ని బట్టి గూగుల్ ప్లేస్ అనేది వేరే దగ్గర ఉండొచ్చు. సో మీరు సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చే సెక్యూరిటీ ఆప్షన్ ఉంది, రైట్? ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం మెన్షన్ చేశారంటే, గూగుల్ విల్ రెగ్యులర్లీ చెక్ యువర్ డివైస్ అండ్ ప్రివెంట్ ఆర్ వార్న్ అబౌట్ పొటెన్షియల్ హార్మ్. ఇప్పుడు చూడండి, ఎవరైతే మన మొబైల్లో ఉన్న డేటాని వాళ్ళ మొబైల్కి రిమోట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు, రైట్? లేదా ఇప్పుడు మన ఫ్రెండ్సే కానీ ఏదైనా యాప్స్, మనకి హార్మ్ చేసే యాప్స్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసి దాన్ని హైడ్ చేసి పెట్టారనుకోండి, సో ఇలాంటి యాప్కి సంబంధించి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది మనకి వార్న్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, నోటీస్ వస్తుంది. సో అప్పుడు మనం ఈజీగా మన మొబైల్లో ఏ యాప్స్ ఇన్స్టాల్ ఉన్నాయి, ఏ యాప్స్ మన మొబైల్కి హార్మ్ చేయగలవు, సో అలా ఐడెంటిఫై చేసి ఆ యాప్స్ని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు ఫ్రెండ్స్, రైట్? రైట్, సో ఇక్కడ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ట్యాప్ చేయండి. అండ్ ఈ సెట్టింగ్ వచ్చేసి ప్రతి మొబైల్లో ఎనేబుల్ అయ్యే ఉంటుంది ఫ్రెండ్స్, రైట్? సో ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే మన డేటాను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సెట్టింగ్ని ఆఫ్ చేసి పెడతారు ఫ్రెండ్స్. సో మీరు 100% చెక్ చేసుకోండి, మీరు ఇది సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లుక్స్ ఫైన్, నో హార్మ్ఫుల్ యాప్స్ ఫోన్. సో మన మొబైల్లో ఎలాంటి హార్మ్ఫుల్ యాప్స్ లేవంటుంది. సో మీరు కావాలనుకుంటే రిఫ్రెష్ ఆప్షన్ ఉంది, సో మీరు రిఫ్రెష్ చేస్తే మళ్ళీ స్కాన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, లుకింగ్ ఫైన్, ప్లే ప్రొటెక్ట్ ఈ స్కానింగ్. సో స్కానింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో స్కానింగ్లో మనకి ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, మన మొబైల్లో ఏదైనా వైరస్ ఉన్నా, రైట్, ఏ యాప్ నుంచి అయినా డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నా, సో ప్లే ప్రొటెక్ట్ అనేది మనకి వాన్ చేయడం జరుగుతుంది, అంటే హెచ్చరిస్తుంది ఫ్రెండ్స్, రైట్? సో ఈ విధంగా ప్లే ప్రొటెక్ట్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ సెట్టింగ్ వచ్చేసి ది బెస్ట్ సెట్టింగ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం యూట్యూబ్లోనో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మనకు నచ్చిన మూవీ చూస్తున్నాం, లేదా మనకు నచ్చిన ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాం. ఆ టైంలో మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు కాల్ చేసి విసిగిస్తున్నారు, రైట్? సో ఆ టైంలో మనకి మాట్లాడడం ఇష్టం లేదు, ఎందుకంటే మనం ఇంట్రెస్టింగ్గా మూవీ చూస్తున్నాం, రైట్? సో అలాంటప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు నెట్ ఉంటే సరిపోతుంది, ఈ కాల్స్ రాకూడదు అని ఒక సెట్టింగ్ ఉంటే లేదా ఒక యాప్ ఉంటే బెటర్ అనిపిస్తుంది, రైట్? సో అలాంటి వాళ్ళ కోసం ఈ సెట్టింగ్ అనేది 100% వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే మనకి 2 సిమ్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు సిమ్స్ ఆఫ్ చేసినట్టయితే మనకి ఎలాంటి కాల్స్ రావు, నెట్ కూడా రాదు. సో అలాంటప్పుడు మనం మూవీ చూడలేం, వాట్సాప్లో ఎవరితో చాట్ చేయలేం, నెట్ బ్రౌజ్ చేయలేం మెయిన్గా, రైట్? అండ్ దీనికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చి నేను ఫస్ట్ వచ్చేసి నా మొబైల్ని ఏరోప్లేన్ మోడ్ పెట్టేస్తున్నాను, రైట్? సో ఇప్పుడు మనకి కాల్స్ రావు, మనకి నెట్ కూడా రాదు, రైట్? సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ యూట్యూబ్ చూస్తుంది గో ఆఫ్లైన్, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఆఫ్లైన్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#4636#*#, రైట్? సో ఇక్కడ చూసినట్టయితే మన మొబైల్లో సిమ్స్ చూపిస్తుంది, ఫోన్ ఇన్ఫర్మేషన్ 1, ఫోన్ ఇన్ఫర్మేషన్ 2. ఫస్ట్ సిమ్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, లేదా సెకండ్ సిమ్లో ఇంటర్నెట్ ఉంటే సెకండ్ సిమ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నా మొబైల్ వచ్చేసి ఫస్ట్ సిమ్లో ఉంది కాబట్టి నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ కిందకి డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి అనవసరం లేదు, జస్ట్ ఇక్కడ వచ్చేసి మొబైల్ రేడియో పవర్ అనేది ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఎనేబుల్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది, రైట్? ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ డేటా కనెక్షన్ ఉంది కదా, సో ఇది మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, రైట్? సో ఇప్పుడు ఎనేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు జస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్,
మనకి నెట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. సో ఈ సెట్టింగ్ ద్వారా ఏంటంటే మన మొబైల్ అనేది ఏరోప్లేన్ మోడ్లో ఉన్నా కూడా మనకు అనేది ఇంటర్నెట్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఈ విధంగా సెట్టింగ్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం థాట్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ థాట్ సెట్టింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. ఇప్పుడు చూడండి, మన మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి ఎక్కడ వెళ్తుంటాం, ఆ టైంలో మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మెసేజ్ చేస్తున్నప్పుడు మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. సో ఆ నోటిఫికేషన్లో ఏం మెసేజ్ ఉందని చెప్పేసి మన మొబైల్ లాక్ ఉన్నా కూడా లాక్ స్క్రీన్ పైన మనకి చూపించడం జరుగుతుంది, రైట్. సో దాని ద్వారా అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, రైట్. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు సెటింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెటింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్ స్టేటస్ బార్ ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూసినట్టయితే యాప్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మన మొబైల్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోటిఫికేషన్ దేని నుంచి వస్తుంది, రైట్, ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్, హ్యాంగ్అవుట్స్. సో వీటి ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ హ్యాంగ్అవుట్స్ సెలెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఫస్ట్ ఆప్షన్ షో నోటిఫికేషన్స్ ఉంది, రైట్. సో ఒకవేళ మీరు ఇది ఆఫ్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఆఫ్ చేసినట్టయితే మన మొబైల్ ఆన్లో ఉన్నా కూడా మనకి హ్యాంగ్అవుట్స్కి వచ్చే మెసేజెస్కి నోటిఫికేషన్ చూపించదు ఫ్రెండ్స్. సో హ్యాంగ్అవుట్స్ ఓపెన్ చేసేంత వరకు మీకు నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్, రైట్. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఇది ఎనేబుల్ చేసే పెట్టాలి. అండ్ ఇప్పుడు లాక్ స్క్రీన్ పైన కనిపించకూడదు అంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ అని, రైట్. సో దీన్ని మీరు డిసేబుల్ చేయాలి, రైట్. సో డిసేబుల్ చేసినప్పుడు మీరు లాక్ చేసినప్పుడు మీకు ఈ హ్యాంగ్అవుట్స్కి ఏమైనా మెసేజ్ వచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది కనిపించడం జరగదు ఫ్రెండ్స్, రైట్. సో ఈ విధంగా ఈ సెట్టింగ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ సెట్టింగ్ వచ్చేసి మీరు వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, సో దేనికైనా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ త్రీ సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ కొంచెమైనా నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో పైన ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.